హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం లూసిడా స్టైల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకుందాం. ఏంటి లూసిడా హ్యాండ్ రైటింగ్ అంటే, యాక్చువల్గా హ్యాండ్ రైటింగ్ మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి రన్నింగ్ హ్యాండ్ రైటింగ్, అంటే కలిపి రాసేది, అండ్ లెటర్స్ కనెక్ట్ చేస్తూ రాసేది. రెండు సింగిల్ లెటర్స్, అంటే విడివిడిగా రాసేది వితౌట్ జాయింట్స్. దాంట్లో కర్సివ్ హ్యాండ్ రైటింగ్ లేమో ఫ్రీ హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటే మీకు త్వరగా వస్తుంది. ఈ ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్ ఉంది. రెండు లూసిడా స్టైల్, లూసిడా అంటే అర్థం క్లియర్ అని అర్థం, అండర్స్టాండబుల్ అర్థం, లిజిబుల్ హ్యాండ్ రైటింగ్ అని అర్థం. ఇది యాక్చువల్గా పూర్వకాలం రాసేవాళ్ళు, కానీ ప్రపంచానికి పరిచయం చేసింది చార్లెస్ బిగ్లో అండ్ క్రిస్ హోమ్స్ అనేవాళ్ళు. 1984లో దీన్ని ప్రింటింగ్ లెటర్స్లో మనకి కంప్యూటర్ ఫాంట్స్ ద్వారానో లేదా ఇంకొక ద్వారానో లూసిడా అనే ఒక ఫాంట్ ఫ్యామిలీని వాళ్ళు క్రియేట్ చేసి మనందరూ పరిచయం చేశారు. అయితే ఈరోజు మనం ఆ లూసిడా హ్యాండ్ రైటింగ్లో అప్పర్సనల్ లెటర్స్ రాద్దాం. ఎందుకు ముందు లూసిడా నేర్చుకోవాలంటే, లూసిడా మీన్స్ సింగిల్ లెటర్స్, అంటే వాకింగ్ హ్యాండ్ రైటింగ్ అంటాం. కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అంటే రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అంటాం. ముందు వాకింగ్ బాగా చేయగలిగితే తర్వాత రన్నింగ్ అనేది తర్వాత చేయొచ్చు మనం. ఈ ఫస్ట్ ఈ పార్ట్స్లో మనం వాకింగ్ మంచి హ్యాండ్ రైటింగ్ నేర్చుకుందాం. తర్వాత ఈ లూసిడా రైటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఫ్రీ హ్యాండ్ కర్సివ్ కూడా నేర్పిస్తాను. మనకి ఈరోజు లూసిడాలో అప్పర్ జోన్ లెటర్స్ నేర్చుకుందాం. ఈ అప్పర్ జోన్ లెటర్స్లో అప్పర్ జోన్ లెటర్స్ అంటే ఏమంటే మీకు ఎల్, హెచ్, బి, డి, కే, ఎఫ్, టి లెటర్స్. ఇవి ముందు నేర్చుకుందాం. ఈ అప్పర్ జోన్ లెటర్స్లో ముఖ్యంగా టూ స్ట్రోక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఆ టూ స్ట్రోక్స్ కనుక మీరు నేర్చుకోగలిగితే లూసిడాలో అప్పర్ జోన్ లెటర్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు. మీకు దీంట్లో వన్ చూసుకోండి, వన్లో స్మాల్ హైఫెన్ లాగా చూడండి, అది కూడా రైట్ నుండి లెఫ్ట్కి, రైట్ టు లెఫ్ట్ స్మాల్ హైఫెన్, వన్ టూ. ఈ హైఫెన్ బాగా నేర్చుకోండి, వన్ టూ. ఇది ఇది ఈ లైన్ నేర్చుకు ఫస్ట్. ఇది నెంబర్ టూ వచ్చేసరికి క్రాస్ లైన్, వన్ టూ. ఈ రెండు స్ట్రోక్స్ మన లూసిడాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ వన్ టూ ఏం చేస్తే చూద్దాం ఒకసారి. వన్ టూ చూడండి, వన్ టూ ఇచ్చి జస్ట్ ఎట్లా అంటే హెచ్ అయింది. నెక్స్ట్ వన్ టూ ఇచ్చి రౌండ్ పెడితే బి అయింది. నెక్స్ట్ వన్ టూ ఇచ్చి త్రీ ఫోర్ కే లెటర్ అయింది. నెక్స్ట్ వన్ టూ త్రీ ఎల్ అయింది. నెక్స్ట్ వన్ టూ రాసి త్రీ ఇచ్చి నాకు సి పెడితే డి అయింది. నెక్స్ట్ అట్లాగే వన్ టూ త్రీ జస్ట్ ఇచ్చి ఇక్కడ లైన్ పెడితే ఎఫ్ అయింది. నెక్స్ట్ అట్లాగే టీ, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో టీ గురించి చెప్పుకున్నాం. టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్ కానీ బి కానీ కే కానీ ఎల్ కానీ డికి ఎఫ్కి ఈక్వల్ రాయకూడదు, అది కొంచెం షార్ట్ రాయాలని. టీ ఇవన్నీ అప్పర్ జోన్ చూడండి. ఈ వన్ అండ్ టూ నేర్చుకోవడం వల్ల వన్ టూ యాడ్ చేస్తే స్ట్రోక్ బేసిక్ స్ట్రోక్, దీన్ని త్రీ అంటాం, దీన్ని థర్డ్ స్ట్రోక్ అంటాం. చూడండి ఈ వన్ టూ త్రీ నేర్చుకోండి, వన్ టూ త్రీ. ఈ వన్ టూ త్రీ ఈ త్రీ స్ట్రోక్స్ మీరు సరిగ్గా నేర్చుకుంటే హెచ్ బి కే ఎల్ డి ఎఫ్ వచ్చేస్తాయి. ఇప్పుడు టీతో చూద్దాం, టీ టీతో కూడా కొన్ని లెటర్స్ రాద్దాం. ఇప్పుడు టీ ఎల్ టీ డి టీ ఎఫ్ టీ హెచ్ టీ బి. ఈ లెటర్స్ మీరు డైలీ ఒక 10 to 15 డేస్ ప్రాక్టీస్ చేయండి, మీకు లూసిడా అప్పర్ జోన్ లెటర్స్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం లోవర్ జోన్ లెటర్స్ సెట్ల రాయాలి నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫర్ పర్ఫెక్ట్ సైజ్ స్లాంట్ పర్మనెంట్ గుడ్ స్పీడ్ హ్యాండ్ రైటింగ్, బెటర్ ప్రాక్టీస్ ఇన్ అవర్ PGK హ్యాండ్ రైటింగ్ బుక్.
mentioned in this video and practice 10 minutes daily for 10 days. If you want to practice, you can buy the book from our service center paying amount by online. The book cost and details mentioned in this video. Please like, subscribe and press bell icon for our next part video updates. If possible, share our videos by different social media like WhatsApp, Facebook, Instagram, Twitter and support our cause to reach 1 crore people and make our project Good Handwriting for All great success. Thank you friends. Meet you in next video. All the best.